అందరికీ నమస్కారం. దైనందిన జీవితంలో మనం ఎంతో కొంత టెన్షన్తోనూ ఎంతో కొంత ఆరాటంతో పోరాటంతో పిల్లలకి ఏదో చేయాలి, మనం ఎలాగో బతకాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే మన ఆరాటంతో మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. కానీ కొద్ది సమయం మన మనస్సుని ఆహ్లాదపరచడానికి ప్రయత్నించాలి రోజులో కొంత భాగం. దానికోసమని మీ అందరినీ అలరించడానికి, మంచి కథలతో అలరించడానికి, జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి కుటుంబంలో ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక స్టోరీ జరుగుతూనే ఉంటుంది, అలాంటి ఒక మంచి స్టోరీలని మీకు అందించడం, దాని నుంచి మనం కొన్ని నేర్చుకోవటం, కొంత ఆనందపడటం, కొంత సంతోషపడటం, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ కథల వల్ల మనకు ఒక సంతృప్తి, ఆత్మసంతృప్తి ఉంటుంది అవి వింటూ ఉంటే. అటువంటి కార్యక్రమంలో మేము మొదలెట్టినటువంటి తెలుగు స్టోరీస్ లైబ్రరీ విజయవంతంగా ముందుకు వెళ్తోంది. దానికి ఇక ముందు కూడా మీరందరూ ఇలాగే సపోర్ట్ చేసి మీ ఇంకా మంచి కథలు అందించడానికి ప్రయత్నం చేయడానికి మమ్మల్ని కొంత ఉత్సాహపరుస్తారని చెప్పని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి కథలోకి వెళ్దామా? ఇప్పుడు మనం వినబోయే కథ వైభోగం, రచన ఏలూరిపాటి అనుపమ గారు. భావన ఒక్కసారి అసహనంగా గడియారం చూసుకుని నిట్టూరుస్తూ వెయిటింగ్ ఏరియాలో మూలనున్న సీట్లో కూర్చుంది. అసలే సంవత్సరాంతం అవటం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇంతసేపు వెయిట్ చేయటం కష్టంగా ఉంది. దానికి తోడు రిసెప్షనిస్ట్ విసురుగా మాట్లాడటం అసలు నచ్చలేదు. నేనేం చేయను మేడం, మీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మిమ్మల్ని ముందు పంపలేను కదా అని అందరికీ వినపడేలా మాట్లాడి అక్కడే నుంచున్న తనను ఏమాత్రం లెక్క చేయకుండా ఏదో టైప్ చేసుకోవటం మొదలుపెట్టింది ఆమె. ఎంత పెద్ద డాక్టర్ అయితే మాత్రం ఎన్నిటికి అపాయింట్మెంట్ ఇచ్చారో అన్నిటికీ చూడాలి కదా, వచ్చే వాళ్ళకి ఏం పని లేదనుకుంటున్నారా అని వాట్సాప్లో భర్తకు మెసేజ్ పంపి తన అక్కసును వెళ్ళగక్కి ఆఫీస్ నుంచి అర్జెంటుగా సమాధానం ఇవ్వాల్సిన ఈమెయిల్స్ ఏమైనా వచ్చాయేమోనని ఒకసారి ఫోన్లోనే చూసుకుని మరోసారి మెసేజ్ నోటిఫికేషన్లు కూడా ఏమీ లేవని నిర్ధారించుకుని ఫోన్ని బ్యాగులో పడేసి తలెత్తింది. వెయిటింగ్ ఏరియాలో ఒక 20 మంది ఉన్నారు. తనకంటే ముందు 6 వెయిటింగ్లో ఉన్నారని ఇందాకే రిసెప్షనిస్ట్ చెప్పింది. ఒకసారి ఆమె వైపు చూసింది భావన. కంప్యూటర్లో ఏదేదో టైప్ చేసుకుంటూ మధ్య మధ్యలో డాక్టర్ బెల్ కొడితే తలుపు సగం తెరిచి డాక్టర్ చెప్పే మాటకు తలాడించి మళ్ళీ తలుపు వేసి వచ్చి కూర్చుంటోంది ఆవిడ. అన్నేళ్లు ప్రాక్టీస్ చేసిన డాక్టర్లకు కూడా లేని పొగరు ఈ రిసెప్షనిస్ట్లకు ఉంటుంది ఎందుకో అని మనసులో తిట్టుకుంటూ కొరకొర ఆమె వైపు చూస్తూ ఉండగా ఆమె తన వైపు చూసింది. టక్కన ఏమీ ఎరగనట్టు మరోవైపుకు చూపు తిప్పింది భావన. అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ పెద్దవాళ్లే, ఎవరికీ 50 తక్కువ ఉండదు వయసు. బాబాయ్ నిన్న ఫోన్ చేసి పిన్ని రిపోర్ట్లు పంపుతానని, ఒకసారి ఈ డాక్టర్కి చూపించి సర్జరీ విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకోమని అడిగితే ఆ రిపోర్ట్ల కాపీలు ప్రింటౌట్ తీసుకుని ఆఫీస్లో పర్మిషన్ అడిగి వచ్చింది ఇక్కడికి. ఈ డాక్టర్ పేరు పొందిన న్యూరాలజిస్ట్ అని బాబాయ్ చెప్పాడు. గోడల మీద నోటీస్ బోర్డులు, వాటిపై ఉన్న సమాచార కరపత్రాలు చూసింది. వాటిపై పార్కిన్సన్స్, ఆల్జీమర్స్, డెమెన్షియా అంటూ రకరకాల రుగ్మతల వ్యాధుల పేర్లు, వాటికి సంబంధించి అవగాహన పెంచే రాతలు, బొమ్మలు ఉన్నాయి. ఆ అక్షరాలను తనున్న కుర్చీలోంచే చదవాలని ప్రయత్నిస్తూ ఎంత సైజున్న అక్షరాలను ఎంత సునాయాసంగా చదవగలుగుతుందో, ఎంత సైజు అక్షరాలకు కష్టపడుతుందో చూసుకుంటూ ఉచితంగా ఐసైట్ టెస్ట్ తనకు తానే చెక్ చేసుకుంటూ సమయ సంహారం కావిస్తోంది. ఈలోపు కుడి పక్కన కుర్చీలోంచి పెద్దగా నవ్వు వినిపించింది. ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకుంటున్నారు. పెద్ద ఆవిడకి 80 ఉండొచ్చు, 2 ఆవిడకి 60 దగ్గర పడుతూ ఉండొచ్చు అనుకుంది. వృద్ధులు సైతం ఉన్న చోటుని, సందర్భాన్ని పక్కవారికి మరిచి ఫోన్లకు అతుక్కుపోయిన ఈ రోజుల్లో ఫోన్ వాడకాన్ని కుదిరినంత తగ్గించాలని ఈ మధ్యనే నిర్ణయించుకుంది భావన. అందుకే అవసరమైనంతవరకే ఫోన్ వైపుకు చూస్తూ మిగతా సమయంలో 25 క్రితంలాగా చుట్టుపక్కలున్న ప్రపంచాన్నే చూడాలని తన ప్రయత్నం. ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే అనర్థాల గురించి ఈ మధ్య ఫోన్లోనే ఫార్వర్డ్ అయ్యి వచ్చిన ఒక మెసేజ్ చదివాక తను ఈ నిర్ణయం తీసుకుంది. ఒకసారి హాల్లోని మిగిలిన అందరినీ పరికించి చూసింది. రిసెప్షనిస్ట్ ఎప్పట్లాగే చాలా పనున్నట్టు ఏదేదో టైప్ చేస్తోంది. మిగిలిన వారంతా కూరికిపాట్లు పడుతూనో ఫోన్లను తదేకంగా చూస్తూనో కనిపించారు. కుడి పక్కన కూర్చున్న ఈ ఇద్దరు మాత్రం కబుర్లు చెప్పుకుంటున్నారు. తనకు తెలియకుండానే కొద్దిగా అటు వాలి కూర్చుని ఒక చెవి ఒక కన్ను అటు వేసింది భావన.
పెద్ద ఆవిడ గొంతు వణుకుతోంది. మాట అంత స్పష్టంగా లేదు, కానీ మొహంలో ఏదో కాంతి ఉంది. ఆవిడ కుర్చీకి 90 డిగ్రీలలో రెండో ఆవిడ కుర్చీ ఉంది. మీరు ఈ డాక్టర్ దగ్గరైనా ఎప్పుడూ చూపించుకునేది? అంది పెద్ద ఆవిడ. అవునండి, ఎప్పుడూ ఇక్కడ ఈ వెయిటింగ్ తప్పదు అని నిట్టూర్చి, మీరు ఎలా వచ్చారు ఇక్కడికి అని అడిగింది ఎర్ర చీర కట్టుకున్న చిన్న ఆవిడ. మా వాళ్ళు తీసుకొచ్చి దిగబెట్టి అలా వెళ్ళారులే అమ్మ అని ఒళ్ళో ఉన్న నీళ్ల సీసాలోంచి నీళ్లు తీసుకుని తాగింది పెద్ద ఆవిడ. ఇంతకీ మీరు చెప్పండి, అప్పుడు ఏమైంది అని కుతూహలంగా అడిగింది చిన్న ఆవిడ. ఏం చెప్పాను గుర్తులేదమ్మా, ఎప్పటి మాట మీరు అనేది నా జ్ఞాపకం చేయండి, గుర్తుండదు పెద్దదాని కదూ అంది పెద్ద ఆవిడ అభ్యర్థనగా. అదేనండి, మీ బామ్మగారు మాగాయ బద్దలు ఎండబెట్టినప్పుడు అని అందించింది చిన్న ఆవిడ. అదే దారిన పోయే కుర్ర వెధవ బద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఒరే వెధవాయ్, మడిగా పెట్టుకున్న మాగాయ బద్దను ముడతావురా అంటూ మా బామ్మ కర్ర తీసుకుని అదిలించింది. ఆ పళంగా వాడు ఆ బద్ద నోట్లోంచి తీసి మాగాయ బద్దలు ఎండబెట్టిన నులక మంచం మీదకి విసిరేశాడు. ఇంకేముంది, మడిగా పెట్టుకున్న బద్దలన్నీ మంట కలిసిపోయాయని మా బామ్మ ఒకటే లబో దిబో అంది అంటూ పక్కపక్క నవ్వింది ఎర్రచీర ఆవిడ. ఆమె కూడా నవ్వింది. భావన కూడా నవ్వొచ్చినా వాళ్ళు తన వైపు చూశారని సర్దుకుంది. మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు, మొదటిసారి వచ్చారా అని భావనని అడిగింది ఎర్రచీర ఆవిడ. అవునండి, మా పిన్ని విషయంలో సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చాను అని క్లుప్తంగా చెప్పింది భావన. ఓహో, నేను ప్రతి నెలా వస్తుంటాను అంది ఆవిడ. మరి మీరండి అని పెద్ద ఆవిడని అడిగింది భావన. నేను వస్తానమ్మా, కానీ చాలా విషయాలు గుర్తుండవు, మా వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే వస్తాను అని నవ్వింది పెద్ద ఆవిడ. మీరే ఊరన్నారు అని పెద్ద ఆవిడ ఎర్రచీర ఆవిడని అడిగింది. రాజమండ్రి నుంచి వచ్చానండి, నరాలకు ఏదో ఇబ్బంది ఉంటే చూపించుకుంటున్నాను అని జవాబిచ్చింది ఆవిడ. మాది రాజమండ్రినమ్మా, చిన్నతనం అంతా అక్కడే గడిచింది, కానీ ఆ బ్రిడ్జి కట్టకముందే తెనాలికి మారిపోయాం. పెళ్ళై కాపురానికి మద్రాసు వెళ్ళిపోయాను, తర్వాత అట్టే రాజమండ్రికి వచ్చే అవకాశం రాలేదు అంది పెద్ద ఆవిడ. మాది రాజమండ్రి దగ్గర అమలాపురం అండి అంది ఎర్రచీర ఆవిడ. అయితే ప్రబల తీర్థం జరిగేది మీ ఊళ్ళోనే కదూ, చిన్నప్పుడు మా తాత వేలు పెట్టుకుని తీర్థానికి వెళ్ళేవాళ్ళం, వేలు పట్టుకుని జీళ్ళు చెరుకు గడలు తినేవాళ్ళం అంది పెద్ద ఆవిడ. అవునండి, చాలా బాగా జరుగుతాయి అని నవ్వింది ఎర్రచీర ఆవిడ. మీరెక్కడుంటారమ్మా అని భావన అడిగింది పెద్ద ఆవిడ. మొదటి నుంచి హైదరాబాద్ అండి, ఎక్కడికి వెళ్ళలేదు ఇన్నేళ్లలో, చదువు ఉద్యోగం పెళ్ళి పిల్లలు అన్నీ ఇక్కడే అని మళ్ళీ రెండో ప్రశ్నకు తావివ్వకుండా క్లుప్తంగా చెప్పేసింది భావన. ఎర్రచీర ఆవిడ అందుకుంది, మా అమ్మాయికి నీ వయసే, దానికి ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటారు అని పెద్ద ఆవిడ వైపు తిరిగి, మీ పిల్లలు ఎక్కడుంటారండి అని అడిగింది. నాకు ఒక కూతురు ఒక కొడుకు, ఎక్కడో ఉంటారు గుర్తులేదు, ఇది ఎవరు అని కాసేపు ఆలోచిస్తూ అయమోయంగా మొహం పెట్టింది పెద్ద ఆవిడ. ఇది హైదరాబాద్ బామ్మగారు అంది భావన. ఇక్కడే ఉంటారు మా అమ్మాయి వాళ్ళు, మీకు తెలిసేమో అంది పెద్ద ఆవిడ నసుగుతున్నట్టు. భావనకు ఆశ్చర్యంగా అనిపించింది. చిన్నప్పటి కబుర్లు, మాగాయ బద్దలు, చెరుగ్గొడలతో సహా గుర్తుపెట్టుకున్న పెద్ద ఆవిడ ఇప్పుడు ఇంత అయోమయంగా అయిపోయింది ఏమిటి అనుకుంది. ఈ మాటలతో అసలు సంబంధం లేనట్టు ఎర్రచీర ఆవిడ టక్కున టాపిక్ మార్చేసింది. మా మనవలు వచ్చే నెల అమెరికా నుంచి వస్తున్నారు, మా అమ్మాయికి మన పిండి వంటలు వండి పెట్టి తీరికుండదు, అన్నీ దొరుకుతాయనుకోండి అమెరికాలో కూడా, అయినా ఇంట్లో వండి పెడితే అతృప్తి వేరు కదా అంది పెద్ద ఆవిడ. వెంటనే అవునమ్మా, మా పిల్లలు చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ రెండు రకాలు ఉండేలా వండుతూ ఉండేదాన్ని, మా పిల్లకు కజ్జికాయలు నచ్చేయి, పిల్లవాడికి జంతికలు నచ్చేయి, మా వారికి నూనె వాసన పడేది కాదు, అందుకని నూనె పిండి వంటలు చేయాలంటే పక్కింట్లో వండి వాళ్ళకి సగం ఇచ్చి నేను సగం తెచ్చుకునేదాన్ని అంది పెద్ద ఆవిడ. సున్నుండలు ఇష్టంగా తింటారు మా మనవలు, మా మనవాడికి పంచదార పలుకులు తగిలితే నచ్చుతుంది, వాడి కోసం ప్రత్యేకంగా చేస్తాను అంది ఎర్రచీర ఆవిడ. పలుకులు తగిలేలా కాస్త పంచదార వేసినా బెల్లం పాకంతో సున్నుండలు చేయండమ్మా, ఇంటి వంటికి బోలెడు బలం, ఎదిగే పిల్లలు కదూ అంది పెద్ద ఆవిడ. మిక్సీలో పంచదార ఆడించి కలిపేయటం అలవాటైపోయి పాకం చేయటమే మానేశాం, ఈ మధ్య మీరు చెప్పారుగా అలాగే చేస్తాలేండి అంది ఎర్రచీర ఆవిడ. మా అమ్మాయి కూడా సున్నుండలు ఇష్టంగా తినేది, రెండు బుగ్గల్లో రెండు సున్నుండలు కుక్కుని చప్పరిస్తూ వెళ్ళేది బడికి అని మురిపంగా చెప్పింది పెద్ద ఆవిడ. వీళ్ళ కబుర్లు వింటూ టైం ఇట్టే గడిచిపోతుంది భావనకి. పనిలో పనిగా కొన్ని వంటల చిట్కాలు, కొన్ని కథల కబుర్లు, మద్రాసు విశేషాలు, మంగళహారతులు తెలిసాయి. కాసేపట్లోనే పిల్లల పెంపకంలో 50లలోనూ 70లలోనూ 90లలోనూ ఉన్న తేడాలు కూడా తెలిసాయి. రిసెప్షనిస్ట్ని చూస్తూ పళ్ళు నూరటం కంటే చాలా మంచి కాలక్షేపం అయిందనుకుంది. ఈలోగా 4-5 పేషెంట్లు లోపలికి వెళ్ళి వచ్చినట్టున్నారు. ఒక్కొక్కరితోనూ ఎక్కువసేపు గడుపుతున్నారు లోపలున్న డాక్టర్. అందులోనూ అందరూ పెద్దవాళ్ళు కనుక
వాళ్ళకి అర్థమయ్యేలా కూలంకషంగా అన్నీ చర్చిస్తున్నట్టున్నారు. అందుకే ఇంత వెయిటింగ్ ఉన్నాయి. ఈయన మంచి డాక్టర్ అని బయట పేరు బాగుంది. మరొక్కసారి బెయిల్స్ చెక్ చేసుకుంటే నయమనుకుని ఫోన్ బయటికి తీస్తుండగా రిసెప్షనిస్టు వీళ్ళ దగ్గరకు వచ్చి, ఆంటీ మీ తిరునాళ్ళు ఊరగాయల కబుర్లు అయిపోతే మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళండి లోపల పేషెంట్ బయటకు వచ్చాక అని నవ్వి ఆమె వెయిటింగ్ హాల్ చివరనున్న బాత్రూమ్ వైపుకు వెళ్ళింది. భావన ఒక్కసారిగా ఒలిక్కిపడింది. వీళ్ళు ఇక్కడ కలిసినట్టు మాట్లాడుకుంటున్నారే అనుకుంటూ ఉండగా తనకంటే పెద్దావిడ మరింత అవాక్ అవటం గమనించింది. పెద్దావిడ కళ్ళు పెద్దవి చేసి, నువ్వు నా కూతురువా అంది. ఎర్రచీరావిడ, అవునమ్మా దా నెమ్మదిగాలే అంటూ ఆవిడ రెక్కపుచ్చుకుని లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టింది. నా కూతురువే నేటి నువ్వు అంటూ ఏదో ఆలోచించి అయోమయంలోంచి ఆనందంలో ఒక ముఖ కవళికలు మార్చింది పెద్దావిడ. అవునమ్మా నేను సుజాతనే అంది కూతురు నవ్వుతూ. అవునేవు ఎవరో అనుకున్నాను, డాక్టర్ పిలిచారా అంటూ ఉండగా, ఉంటామండి అనే భావనకు కళ్ళతోనే వీడుకోలు పలికి చిరునవ్వుతో వీల్ చైర్ తోసుకుంటూ లోపలికి తీసుకెళ్ళింది సుజాత. ఈలోగా బాత్రూమ్ నుంచి రిసెప్షనిస్ట్ వచ్చి తన సీట్లో కూర్చుంది. భావన ఇక ఆగలే ఆగలేకపోయింది. విసుక్కున్నా పర్వాలేదని ఆవిడ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు తల్లి కూతుళ్ళ ఇక్కడే ఇప్పుడే కలుసుకున్నట్టు మాట్లాడుకున్నారే అంది. ఈసారి రిసెప్షనిస్ట్ ఏ స్వరంతో మాట్లాడుతుందో తను పట్టించుకోలేదు. ఆఫీస్కి వెళ్ళాలనే కంగారు తనలో లేదు. అర్జెంట్ ఈమెయిల్స్ వచ్చాయని చూసుకునే లేదు. ఆవిడ చెప్తుంది ఆసక్తిగా వింటోంది. ఆ పెద్దావిడికి 85 ఏళ్ళు ఉంటాయి. గత 10 ఏళ్ళుగా ఆవిడ ఇక్కడికి వస్తున్నారు. మొదట్లో కొడుకు తీసుకొచ్చేవారు, కానీ ఆ మధ్య కొడుకు చనిపోయారట. ఈవిడ కూతురు అప్పట్లో వేరే దేశంలో ఉన్నా తమ్ముడు చనిపోయాక తల్లి మానసికంగా కూడా చితికిపోవడంతో అన్నీ మానుకొని అమ్మను చూసుకోవడం కోసం ఇక్కడికి మకాం మార్చుకున్నారు. ఈ 10 ఏళ్లలో పెద్దావిడ జ్ఞాపక శక్తి అంతకంతకు తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా చెప్తే తప్ప తన పిల్లలను కూడా ఆవిడ గుర్తుపట్టలేదు అంది. మరి చిన్నప్పటి కబుర్లన్నీ పోసగూర్చినట్టు చెప్తున్నారు అంది భావన. అదే అల్జీమర్స్ వ్యాధి లక్షణం. బాగా చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుంటాయి, కానీ ప్రస్తుత విషయాలు గుర్తుండవు. ఆవిడ ఆరోగ్యం అంతకంతకి క్షీణిస్తోంది. మాట కూడా ఈ మధ్యన చాలా అస్పష్టంగా వస్తోంది పాపం. అయినా కూతురు కబుర్లు చెప్తూ ఉంటే కూతురును కూడా గుర్తుపట్టకపోయినా కష్టపడి మాట్లాడుతున్నారు. ఉన్నన్నాళ్ళు ఆవిడని సంతోషంగా ఉంచాలన్నదే సుజాత గారి ప్రయత్నం. అందుకే కూతురునని చెప్పకుండానే ఆవిడతో రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు. నేను ఒకసారి అడిగాను, రోజు అవే కబుర్లు విన్నా మళ్ళీ కొత్తగా ఎలా వింటున్నారు అని. అమ్మ నవ్వుతోంది కదా అదే చాలంటూ నవ్వుతారు. ఆవిడకున్న సహనం శాంతం పిల్లలందరికీ ఉంటే అసలు పెద్దవాళ్ళకి బాధే ఉండదు అనిపిస్తోంది. నమ్ముతారో లేదో, ఈ 8 ఏళ్లలో నేనే మాగాయ బద్దలు తిరునాళ్ళు మంగళహారతల గురించి 100 సార్లు విన్నాను. వాళ్ళు వచ్చేది నెలకోసారే, మరి ఈవిడ ఇంకెన్నిసార్లు పగలు రాత్రి విని ఉంటారు. అయినా మళ్ళీ మళ్ళీ వింటారు, మళ్ళీ మళ్ళీ కొత్తగా విన్నట్టే నవ్వుతారు. ఎప్పుడైనా ఆవిడకి తన కొడుకు మరణమో ఇంకేమైనా పాత విషయాల గుర్తొచ్చి బాధ కలుగుతుంది అనిపిస్తే ఇంకేదో విషయంలోకి వెళ్ళిపోతారు. ఆ మహాతల్లి అదృష్టం. కూతురు టాపిక్ని మార్చిందని కూడా పసికట్టలేని పసి మనసు ఆవిడది. ఆవిడ మనసానుండొచ్చు, ఇంట్లో వాళ్ళని గుర్తుపట్టకపోవచ్చు, తన పని తాను చేసుకోలేకపోవచ్చు, అన్నం తినాలన్నా చేతులు వణకచ్చు, లేచి 4 అడుగులు వేయలేకపోవచ్చు. కానీ ఇలాంటి కూతుర్ని కన్నందుకు ఉన్నంతకాలం ఆ పెద్దావిడ ముఖాన చిరునవ్వు మాత్రం చెదరదు అంది రిసెప్షనిస్ట్. ఈలోగా బెల్ మోగితే లేచి తలుపు దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పే మాటలకు తలాడించి మళ్ళీ వచ్చి కూర్చుని ఏదో టైప్ చేసుకోవడం మొదలెట్టింది. భావన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. లోపల డాక్టర్ తల్లి కూతురుతో మాట్లాడుతున్నారు. కానీ భావనకు ఆలస్యం అయిపోతుందన్న కంగారు లేదు. గుండెల్లో ఏదో బరువు. అది బాధ కాదు, భయం కాదు, ఆనందం కూడా కాదు, ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఆ తల్లి కూతుళ్ళ మధ్య జరిగిన సంభాషణ, ఆ పెద్దావిడ కబుర్లు వింటూ ఇంకా అడుగుతూ తలాడిస్తున్న కూతురు, ఆ పెద్దావిడ ముద్దు మాటల మధ్య బోలెడు జీవిత సారం, ఆవిడ బోసినవ్వు, ఇవన్నీ తన కళ్ళలోనే ఆడుతున్నాయి. జ్ఞాపక శక్తి పోవటం ఆ పెద్దావిడికి శాపమా వరమా? ఇందాక నోటీస్ బోర్డులో కరపత్రాలపై ఉన్నాయి చదివింది. నిత్య జీవితంలో చిన్న చిన్నవి కూడా మర్చిపోతూ ఉంటారట పాపం పెద్దవాళ్ళు. వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోవటం, ఏం చెప్పాలనుకున్నారో మర్చిపోవటం, ఉన్న చోటు ఏదో, జరుగుతున్న తారీఖు ఏదో మర్చిపోవటం, ఏదో చేయాలనుకుని లేచి అదేమిటో మర్చిపోవటం వెరసి నిత్య జీవితం గందరగోళంగా మారుతోందట. కానీ అవన్నీ పెద్దావిడ్ని ఏ బాధ పెట్టలేవు. హాయిగా చిన్ననాటి రోజుల్లో కాలం గడుపుతోంది. ఒకప్పటి కష్టాలు కన్నీళ్ళు అవి గుర్తు చేసే మనుషులు సంఘటనలు ఆవిడ చుట్టూ లేవు. ఒకవేళ గుర్తొచ్చినా అవి మరపించే కూతురు నిరంతరం పక్కనే ఉంటుంది. ఇంతకంటే భోగం వృద్ధాప్యంలో ఎవరికి లభిస్తుంది? ఆవిడ అందరికంటే సంపన్నురాలు. అవధులు లేని ఆనందం ఆవిడ సొంతం. కన్నందుకు ఆవిడ పట్ల కూతురు తీర్చుకుంటున్న రుణం ఈ ఆనందం. ఇంతకంటే వైభోగం ఏముంటుంది?
ఒక గంట క్రితం ఉత్తి పుణ్యానికి తనకు ఆ రిసెప్షనిస్ట్ పట్ల కోపం వచ్చింది. తన వంతు వచ్చే వరకు ఎదురు చూడమని చెప్పింది. అంతేగా దానికి ఎంత అసహనం కలిగింది తనలో. నిజానికి తల్లి కూతుళ్ల పట్ల ఆవిడకున్న గౌరవభావాన్ని పంచుకుంటున్నప్పుడు ఆమెలోని సౌశీల్యం కనిపించింది. తనలోని అసహనం వల్ల, తనలోని శాంతం వల్ల ఒక మనిషి రెండు రకాలుగా కనిపించింది కదా అనిపించింది. మరి మరోపక్క సహనానికి ఎర్రచీర కట్టినట్టున్న ఆ స్త్రీమూర్తిని మనసులోంచి తీసేయలేకపోతోంది. రిసెప్షనిస్ట్ అనసూయమ్మగారు అటెండెంట్ అని తనను పిలవటంతో ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తుడుచుకుని లేవటానికి సిద్ధమై బ్యాగ్ భుజాన వేసుకుంటూ నెమ్మదిగా డాక్టర్ గదికి తలుపు తెరుచుకుని బయటకు వస్తున్న వీల్ చైర్ వైపుకి చూసింది. రెండవ బాల్యంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ కేరింతలు కొడుతున్న ఆ తల్లి నిర్మలమైన నవ్వు మొహాన్ని చూడటానికో, తల్లిని పసిపాపగా లాలిస్తూ అందులోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్న ఆ కూతురి నిష్కల్మషమైన ప్రేమపూరిత వదనాన్ని చూడటానికో వాళ్ళని అభినందిస్తూ హాయిగా వీడుకోలు పలుకుదామను తెలియదు కానీ మనసంతా నిండిన అమితమైన ఆత్మీయతతో ఎదురు చూస్తూ డాక్టర్ గదివైపు అడుగులు వేసింది భావన. చూసారా ఆ రచయిత ఎంత చక్కగా వివరించారు లాస్ట్లో. అమ్మ చిన్నతనంలాగా ఉంది, ఆమెకు అన్నీ మర్చిపోయింది, ఎంత ప్రశాంతంగా ఉంది. కానీ ఆమెను చూసుకుంటూ ఆ కూతురు పొందే ఆనందం, ఆ కూతురు తీసుకునే అంత టైం ఆమె పక్కన కూర్చుని ఏదో చెప్తూ అన్నీ వివరించి చెప్తూ ప్రతిదానికి మాట్లాడుతూ ఆమెతో కూతురు అని కూడా చెప్పకుండా ఆమెతో కలిసిపోయి మాట్లాడుతూ ఆమె ఎంతటి త్యాగాన్ని చేస్తుందంటే నిజంగా అంత ఓపిక అంత త్యాగం ఎవరు చేయగలుగుతారండి ఈ రోజుల్లో. కాలంతో పరిగెడుతున్న మనుషులు ఎక్కడ చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు. కానీ ఒక అద్భుతమైన కథ ఉదయం పోటే నేను వినటం జరిగింది. అది 5 గంటలప్పుడు. చాలా ఆనందంగా ఉంది, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను ఈ క్షణంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ నాకు ఎలా వచ్చినాయి అంటే, ఇంత ఆనందం నేను ఎలా పొందుతున్నాను అంటే, ఇదంతా కూడా మీ అందరి సహకారం, మీ అందరి ప్రోత్సాహమే. మీరందరూ కనుక అసలు ఏ కథ వినలేదనుకోండి నాది, నేను ఇవన్నీ ఎన్ని మిస్ అయ్యేవాడినం. ఈ కథల్లో ఉన్న సారాన్ని నేను కూడా కొన్ని తీసుకుంటున్నాను నా లైఫ్లోకి, అలాగే మీరు కూడా కొన్ని ప్రయత్నించండి. ఎందుకంటే మనం ప్రశాంతంగా గడపడం కావాలి, హాస్పిటల్ చుట్టూ తిరగటం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇప్పుడు నేను చదివిన కథ మీకు నచ్చినట్టయితే దానిని ఇంకా కొంతమందికి అందించటానికి దానికి ఒక లైక్ ఒక కామెంట్ చేసినట్టయితే దానికి వచ్చినటువంటి కామెంట్లను బట్టే వాళ్ళు ఆ కథను సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ కథని సెలెక్ట్ చేసుకోవటం వల్ల మనకు వచ్చేది ఏమిటి అంటే, ఆ కథలను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక మంచి కథను మనం ఇంకా కొంతమందికి అందివ్వగలిగాం. దాంట్లో ఏమున్నా సరే ఆ దాంట్లో ఉన్న సారాన్ని కూడా తీసుకుని కొంతమంది లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం ఎవరిని అడగాలో తెలియదు, కానీ కొన్ని కథల వలన మనకు ఆ డౌట్లు తీరిపోతూ ఉంటాయి. సో ఇవి ఎక్కువ మందికి చేరటానికి వాళ్ళు ఏం చేస్తారంటే, సహజంగా ఎక్కువ లైకులు ఉన్నవి ఎన్నో ఏమిటి, ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయి అవి విందామనే ప్రయత్నిస్తారు, మిగతా అవి చేయరు. అందుకోసమని ప్రతి కథని మీరు ఒక మంచి కథగా భావించి ప్రతి దానికి ఒక కామెంట్ ఒక లైక్ ఇవ్వండి. దాని వలన అది ఇంకా చాలామందికి చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హోల్ హార్టెడ్ సపోర్ట్.